అది కోవూరు నియోజకవర్గం ఇనమడుగు సెంటర్. రైల్వే గేటు సమీపంలో రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ స్థలం ఉంది. అందులో ఓవైపు ఆర్ఎన్బి, మరోవైపు రైల్వే స్థలం. అందులోనూ విలువైన కమర్షియల్ స్థలం కూడా. అందులో కొందరు గత 20 ఏళ్లకు పైగా ఇల్లు, దుకాణాలు, షాపులు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ప్రస్తుతం రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అటు ప్రభుత్వ, ఇటు రైల్వే అధికారులు ఆయా దుకాణాలు, కట్టడాలు, ఇల్లు తొలగించాలని కొద్ది నెలల క్రితం నోటీసులు జారీ చేశారు. అయినా వారెవరూ ఖాతరు చేయలేదు. ఈ నెల 1వ తేదీ నుంచి రైల్వే స్థలంలో ఉన్న ఇల్లు, దుకాణాలు 10వ తేదీ పైన రోడ్డు పక్కన ఉన్న స్థలంలోని కట్టడాలను తొలగిస్తామని స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్నారు. రైల్వే స్థలంలో ఉన్న ఓ దుకాణం వల్ల నిత్యం ఇబ్బందులు వస్తున్నాయని, ట్రాఫిక్ సమస్య వస్తుందని స్థానికుల ఫిర్యాదుల మేరకు శుక్రవారం రైల్వే అధికారులు జేసీబీతో ఆ దుకాణాన్ని పడగొట్టారు. ఆ సమయంలో ఓ మహిళ అధికారులను అడ్డుకుంది. రైల్వే అధికారులను తిట్టిపోసింది. ఇంత అన్యాయం చేస్తారా అంటూ నిలదీసింది. ఆమెపై ఫిర్యాదు మాట అటుంచితే తను ఎదురు తిరగడానికి కారణం లేకపోలేదు. స్థానికంగా ఉన్న మల్లికార్జున అనే రైల్వే ఉద్యోగి ఆమె ఇల్లు, దుకాణం కొంతకాలం తొలగించకుండా ఆపుతానని మాయమాటలు చెప్పి 20,000 తీసుకున్నాడని, అయినా ముందుగానే నా దుకాణాన్ని, ఇంటిని కొట్టేయడం దారుణమంటూ పేర్కొంది. అంతేకాకుండా రైల్వే స్థలాన్ని ఇతరులు ఆక్రమించి కట్టడాలు కట్టి ఉన్నా కూడా వాటిని తొలగించకుండా లంచమడిగితే ఇతర ఉద్యోగులకు ఇవ్వనందుకు నా ఒక్క ఇంటిని కూల్చివేస్తారని, నా ఇద్దరు ఆడపిల్లలు, నా కుటుంబం వీధిన పడ్డామని ఆమె బాధ వ్యక్తం చేయడంతో రైల్వే అధికారులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఆమె ఇంటిని కూడా అందరి ఇళ్లతో పాటు తొలగించి ఉంటే ఈ సమస్య, ఆరోపణలు వ్యక్తమయ్యేవి కాదని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. 20,000కి 15 రోజులు టైమా? ఇప్పుడు ఈయన చెప్పినా మళ్ళీ అడిగితే ఇంకా కంప్లైంట్ మీద కంప్లైంట్ పోయినా, ఆయన 6 సార్లు పెట్టాడంట గేట్ లో ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు. అలా ఉండాలి సార్, నేను డబ్బులు ఈయన లంచం ఈయన అన్నానని నాది ఒక్కదాన్నే కొడుతున్నారు. ఏముంచునో ఇక్కడ పిచ్చి చెట్లు ఉన్నాయి, మట్టి 2-3 లక్షలు పెట్టి తీసుకున్నా నేను, మళ్ళీ మట్టి తీసుకున్నాను, అవి తీసుకున్నాను, ఇది తీసుకున్నాను అని ఏం అనకూడదు. నా మట్టి నా రాళ్ళు మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోతా నేను, మళ్ళీ బాధపడకూడదు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా, స్పైన్, కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.